ఇప్పుడు కాదు బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ నమస్కారం విజయ మ్యామ్ నమస్తే వెంకట్ మేడం చాలా మంది వరకు ఏంటి అంటే ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఒకటి లైఫ్ లో ఒకటి అచీవ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు కొంతమంది ఏంటి అంటే వాళ్ళకి అవుతుంది కదా నీకు ఎందుకు అవ్వలేకపోతుంది ఎందుకు అంటే వాళ్ళకి లక్ ఉంది వాళ్ళకి అన్ని కలిసి వస్తాయి కాబట్టి వాళ్ళకి అవుతుంది మనకు అవ్వదులే మనకు అంత లక్ లేదులే అని చెప్పేసి అంటూ ఉంటారు చాలా ఈజీగా తీసి పడేస్తూ ఉంటారు అసలు లక్ అనే ఈ వర్డ్కి అంత ఇది ఉందంటారా అంటే ఎలా తీసుకోవచ్చు లైఫ్లో లక్ అనేది అంటే అదృష్టం తెలుసు మనకి అవును లక్ అంటే ఉండాలేమో కానీ వన్ పర్సెంట్ కొంతమందికి చూడండి వాళ్ళు చేయగలిగినన్ని ప్రయత్నాలు చేస్తే కూడా వాళ్ళకి అది వర్కౌట్ అవ్వట్లేదు అన్నట్టు ఉన్న వాళ్ళకి మనం లక్ కలిసి రావట్లేదు టైం రావట్లేదు అని అంటాం బట్ లక్ అనేది అంటే ఏంటంటే అది మనం చెప్పుకునేది తప్పితే దానికొక ప్రూఫ్ కానీ దానికొక ఇది కానీ ఉండదు అంటే ఏంటంటే కొంతమంది చేసేవన్నీ ఆ లైన్లో గాడిలో పడిపోయి వాళ్ళకి స్టెప్స్ ఎక్కడం ఈజీ అవుతుంది ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఎక్కడో ఏదో మిస్ అవుతూ ఉంటుంది అనమాట దాన్ని మనం లక్ లేదు అనుకుంటా ఉంటాం బట్ ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి గ్రేట్ అచీవ్మెంట్స్ చెయ్యాలి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అది ఇంటెన్షనల్ ఉంటేనే జరుగుతుంది అన్నది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏంటి లక్తో వచ్చేసింది ఏదో అని అంటే కుదరదు ఏది ఏదో ఇప్పుడు పెద్దలు సంపాదించిన ఆస్తి ఆ తర్వాత ఏదో కుర్చీలు బిజినెస్లో తండ్రి తర్వాత కొడుకు వచ్చి కూర్చోటం దాని గురించి నేను మాట్లాడలేదు ఒక వ్యక్తి కనుక ఏదన్నా సరే ఒక సంకల్పించుకుని నేను ఇది సాధించాలి అన్నప్పుడు ఆ సంకల్పం ఉండి ఆ ఇంటెన్షన్ ఉంటేనే వాళ్ళ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అంతే తప్పి మీరు ఎక్కడ చూసినా అచీవ్మెంట్స్ యాక్సిడెంటల్ అచీవ్మెంట్స్ అని ఎక్కడ మీరు వినరు సో అచీవ్మెంట్ వెనకాల ఒక తపన ఉంటుంది ఒక కృషి ఉంటుంది ఒక సంకల్పం ఉంటుంది అంటే నిరంతరమైన ఒక ఒక ఫైర్ ఒక మనిషిలో ఆ కసి ఏదన్నా సాధించాలనే ఒక కసి ఉన్నప్పుడే అది మనకి నలుగురిలోనూ కంటే కూడా వాళ్ళు లైఫ్ మనకి డిస్టింగ్గా కనిపించటం వాళ్ళు ఏదన్నా సాధించటం అందులో వాళ్ళు చేసే త్యాగాలు సాక్రిఫైజెస్ కూడా ఉంటాయి అందులో అంటే ఏంటంటే ఒక ఎథ్లీట్ కానీ ఒక స్పోర్ట్స్ పర్సన్ కానీ ఒక స్టేజ్కి వచ్చాడు అంటే అతను ఎంత డెడికేషన్తో ఎన్ని ఏళ్ళు తెల్లవారుజాము లేచి ప్రాక్టీస్ చేసి స్టేడియంకెళ్ళి ఎన్ని అంటే ఫంక్షన్స్ అని గెట్ టుగెదర్స్ అని చుట్టాలని లేకపోతే ఫన్ అని ఇట్లాంటివి ఎంజాయ్మెంట్స్ అని ఎన్ని సాక్రిఫైస్ చేస్తేనో అతను ఆ స్టేజ్కి వస్తాడు మనకి అదేంటి అవ్వ కావాలి బొవ్వ కావాలి ఇటు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి సినిమాలకు వెళ్ళాలి షికార్లకి వెళ్ళాలి అన్నీ చేయాలి ప్లస్ వరల్డ్ నెంబర్ వన్ స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలి అంటే అది మ్యాచ్ అవ్వదు సో ఇట్లా అవ్వాలి అనుకున్న ఒక వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టకుండా పెట్టిన వాళ్ళని చూసి వాళ్ళకి కలిసి వచ్చింది వాళ్ళకి అది తెలుసు ఇది తెలుసు అనేది ఏంటంటే ఒక అంటే ఎట్లా అనుకోవాలంటే టు హ్యాండిల్ హిస్ ప్రెషర్ అంటే తన చేతగాని తనను తన తను చేయలేకపోయిన దాన్ని ఒప్పుకోలేక ఒక సమర్థింపు చర్య కిందో అవుతుంది తప్పితే ఏదైనా సరే ఒక గోల్ ఒక లక్ష్యం నీకు బలంగా ఉండి అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ సంకల్పం అనేది ఉండాలి ప్లస్ అదే నీకు ఫస్ట్ ప్రయారిటీ కింద కనపడాలి ఓకే పొద్దున్న లేస్తే నీ ఫస్ట్ ప్రయారిటీ అదే నువ్వు ఏది సాధించాలనుకుంటున్నావో అదే ఉండాలి అంతే తప్పితే నీ ఫన్ను నీ ఎంజాయ్మెంట్ నువ్వు చేయాలనుకున్న అన్నిటి తర్వాత తర్వాత దాన్ని పెడితే అది ఎక్కడో తర్వాతే ఉండిపోద్ది లైఫ్లో కూడా అవును అప్పుడు మనం కలిసి రాలేదు అనేది మాత్రం బయటికి అని వేసుకుంటా ఉంటారు నేను కష్టపడుతున్నాను కానీ కుదరట్లేదు అది చేద్దాం అనుకున్నా దానికి ఇది కారణం ఇది చేయలేకపోయినందుకు అది కారణం అలా చేయలేకపోయినందుకు వీళ్ళు కారణం ఇవన్నీ చెప్తూ ఉంటారు కారణాలే వస్తూ ఉంటాయి అంతే ఎక్స్క్యూజెస్ బ్లేమ్స్ ఏ వస్తూ ఉంటాయి బట్ ఏదైనా సరే నువ్వు అది బలంగా కొంతమందికే ఉంటది అది అప్పుడు అది అందరికీ ఆ కసి అనేది రాదు ఇప్పుడు కొంతమందికి ఏమో పరిస్థితుల్లోంచి వస్తుంది ఆ కసి కొంతమందికి ఒక ఇన్స్పిరేషన్ ఎవరినన్నా చూసి ఇన్స్పిరేషన్లోంచి వస్తుంది ఆ కసి అట్లా ఎవరికి వాళ్ళల్లోనే అది పుట్టాలి అంతే తప్పితే నేను క్లాసు బిక్తేనో నువ్వు సలహా ఇస్తేనో వాళ్ళకి అది రాదు సో అది కూడా ఉంది మళ్ళీ మోటివేషన్ అనేది అంటే టెంపరీ బట్ నీలో ఫైర్ అది ఉంటే ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అది ఉంటే మాత్రం కన్సిస్టెంట్గా నువ్వు చేయగలుగుతావు ఎవరో మోటివేట్ చేస్తేనో ఏదో ఇన్స్పిరేషన్ అయితేనో నువ్వు వచ్చి పోతా ఉంటుంది ఆ ఆలోచన అనేది బట్ నీకే అది ఒక అంటే నువ్వు పడుకున్నా లేచిన ఎప్పుడైనా సరే నీకు అది ఒక విషయం మీద నీకు దృష్టి ఉండి అది నాకు కావాలి అది నేను చేజిక్కించుకోవాలి అది నేను సాధించాలి అది నేను అచీవ్ చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఎవరికో కాకపోయినా తనకు తాను అనేది ఉంటే గనక అప్పుడు అసలు ఏ మోటివేషనల్ వీడియోస్ అక్కర్లేదు ఏ మోటివేషనల్ స్పీకర్ అక్కర్లేదు ఎవ్రీథింగ్ ఫాలోస్ అంటే నువ్వు నైన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే మిగిలిన టెన్ పర్సెంట్ ఫాలో అవుతాయి ఇప్పుడు ఏ ఏ చెప్పిన లక్క కానివ్వండి పరిస్థితులు కానివ్వండి లేకపోతే కోఆపరేషన్ కానివ్వండి మిగిలినవి గాడిలో పడటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి బట్ నువ్వు టెన్ పర్సెంట్ పెడుతూ నైంటీ పర్సెంట్ ట్రాక్లోకి రావాలి అని ఆశించటం అత్యాసం అవుతుంది ఓకే ఇప్పుడు మనం కూడా ఈ మధ్య ఏం చెప్తున్నావు ఎవరిని చూసినా నువ్వు మనసులో విజువలైజ్ చేసుకో అది జరుగుతుంది నువ్వు అట్లా సాధించావని ఊహించుకో అది మేనిఫెస్ట్ అవుతుంది లేకపోతే ఇప్పుడు చూడండి స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి ఎవరైనా సరే ఏదన్నా సాధించిన వాళ్ళు మెన్ కానివ్వండి ఏదో ఎవరైనా సరే కొన్నాళ్ళల్లో వాళ్ళకి అది సాధిస్తాము అనే ఒక ఊహ అది సాధించినప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారు అనే ఒక ఇమాజినేషన్ ఉంటుంది వాళ్ళకి అవును డెఫినెట్గా అది ఉండాలి కూడా ఉన్న వాళ్ళకే త్వరగా సాధ్యం అవుతుంది అంటే ఇప్పుడు నేను ఏదో ఒక కంపెనీకి సీఈఓ అయిపోతా అని ఎప్పటికైనా బిజినెస్ పెట్టి అని ఉందనుకోండి ఎవరికన్నా అది ఊహించుకోగలగాలి అంటే ఓ కంపెనీ తను వెళ్తున్నట్టు వాచ్మెన్ డోర్ ఓపెన్ చేస్తున్నట్టు సిఈఓగా తను వెళ్తున్నట్టు అందరూ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తున్నట్టు ఆ ఊహ ఉంటే ఏమవుతుందంటే నీకు అది ఆ రోజువారీ సెల్ఫ్ మోటివేషన్ అనేది నీలోంచే వస్తుంటుంది నీ బ్రెయిన్ అందుకు ప్రిపేర్ అవుతుంది నీ బాడీ ప్రిపేర్ అవుతుంది అంటే నీలో ఉన్న సర్వేంద్రియాలు సర్వశక్తులు నువ్వు అనుకున్న దానికోసం కృషి చేయటం ప్రారంభిస్తాయి అది ఎప్పుడు వస్తుంది ముందు మనకు మన లైఫ్ మనం ట్రాన్స్ఫామ్ చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ ఆ సంకల్పం ఆ డెసిషన్ అనేది ఫస్ట్ స్టెప్ ఆ డెసిషన్ ఎంత బలంగా ఉంటే తర్వాత మిగతాయన్ని దే ఫాల్ ఇన్ టు ప్లేస్ అది బలంగా లేకుండా అవతల వాళ్ళకి వాళ్ళకి లక్ ఉంది వాళ్ళకి అది కలిసి వచ్చింది ఇది కలిసి వచ్చింది అంటే ఏంటంటే మనం చేయలేక చేసే వాళ్ళ ఎఫర్ట్స్ని కూడా తక్కువ చేయటం తప్పితే ఆ లక్ అనేది చాలా డిబేటబుల్ టర్మ్ కొంతమందికి ఉండొచ్చు సో లక్ అనేది ఏంటంటే యూనివర్స్ నీకు తిరిగి ఇచ్చేది నువ్వు చేసే ప్రయత్నానికి సో నీ నీ ప్రయత్నం చాలా బాగా ఉండి చాలా ఉంటే నీలోంచే లక్ వస్తుంది పక్క నుంచి లక్ వస్తుంది పక్కన వాళ్ళ నుంచి కూడా లక్ వస్తుంది ఇంట్లో నుంచి అయినా వస్తుంది అయితే మేడం సైకలాజికల్గా కొంతమంది ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో దీంట్లో కొంతమంది వాళ్ళకి కలిసి వస్తుంది నాకు రావట్లేదు ఏం చేస్తున్నాలే మన మన జీవితాల ఎంత మన లైఫ్ ఇంతే ఇంకా అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇటువంటి వాళ్ళు ఇదే మైండ్ సెట్తో ఉంటే ఫ్యూచర్లో సైకలాజికల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉందంట సైకలాజికల్ గా అంటే డిపెండ్స్ అగైన్ ఆన్ ద పర్సన్ కొంతమంది అట్లా చూడండి పారాసైట్ లాగా మనం ఇంతే మనకి లేదు అనుకుంటా ఫ్యామిలీ మీద అంటే ఆధారపడిపోతూ బ్రతికేస్తూ ఉంటారు హ్యాపీగా సో కొంతమంది ఏంటంటే అటు ఇటు కాకుండా ఉంటారు అటు పూర్తిగా వదిలేసి అటు ఆధారపడి అట్లా హ్యాపీగా ఉండలేరు ఇటు పూర్తిగా కష్టపడి ఏదన్నా సాధించాలి అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇటు పెట్టలేరు చెయ్యాలని ఉంటుంది కానీ చేయలేరు ఎఫర్ట్ బెటరు కానీ చెయ్యాలని ఉంటుంది ఇట్లాంటి ఏంటంటే ఎక్కడో ఇన్ఫీరియారిటీసు ఇన్సెక్యూరిటీసు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏంటి ఉంది కానీ ఎట్లా చెయ్యాలో డైరెక్షన్ ఉండదు కొంతమందికి చెయ్యాలని ఉంటుంది కానీ ప్రాపర్గా ఫైర్ ఉండదు కొంతమందికి కొంతమందికి చెయ్యాలని ఉంటుంది కానీ కొన్ని రోజులు చేస్తారు కొంత కొన్ని రోజులు జావ గారిపోతూ ఉంటారు అంటే కన్సిస్టెన్సీ ఉండదు ఎవరో ఒకళ్ళు అంటే సైకిల్కి గాలి కొట్టినట్టు కొడుతూ ఉండాలి వాళ్ళకి ఇలా రకరకాలుగా ఉంటారు వెంకట్ మనుషులు అనేది మనస్తత్వాలు అనేది సో సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయా అంటే రావు వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి కొంతమంది నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతారు కానీ అందరికీ కూడా ఒక్కొక్కసారి నిజంగానే ఏదో లోపం జరుగు అంటే దేని వల్లనో మొత్తానికి అనుకున్నది సాధించలేరు ఎఫర్ట్స్లో లోపం లేకపోయినా సరే అట్లాంటప్పుడు అది యాక్సెప్ట్ చేయగలగాలి వాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరైనా సరే ఏం చెప్తారు అంటే నువ్వు ఒకటి సాధించాలనుకున్నప్పుడు నీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చావు అనే సాటిస్ఫాక్షన్ నీకు ఉందా నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో నేను ఇచ్చాను దెన్ లీవ్ ద రిజల్ట్ మన కృష్ణ భగవానుడు చెప్పేది కూడా అదే కదా మీరు మీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ మీరు కర్మ చేయటం వరకే మీ పని ప్రతిఫలం మీ చేతుల్లో లేదు కానీ ప్రతిఫలం లేదు కదా అని చెప్పి కర్మ చేయటం మానవద్దు ఇదే కదా ఆ శ్లోకానికి అర్థం కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన ఆ శ్లోకానికి అర్థం సో ఏంటంటే మన ప్రయత్నం మనం చేశాము హండ్రెడ్ పర్సెంట్ అనే తృప్తి ఉన్నప్పుడు ఆ రిజల్ట్ రాకపోయిన దాన్ని కూడా యాక్సెప్ట్ చేయగలగాలి ఓకే చేయగలిగినప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏదో పెద్ద పిచ్చి మెంటల్ అట్లా ఏం కాదు సైకి అంటే మైండ్ సో మనసు బాధపడటం మనసు ఆందోళన చెందటం మనసులో ఫీల్ అవ్వటం ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం సో దే ఆర్ నాట్ డిజార్డర్స్ ఏంటంటే కొంతమంది తీసుకోలేకపోతే ఎక్కువ డిప్రెషన్లోకి డిప్రెస్డ్గా ఉంటారు ఎక్కువ రోజులు ఉంటారు ఇవన్నీ ఏంటంటే లైఫ్ని వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్ మన ప్రయత్నం మనం చెయ్యాలి చేసిన దానికి మనం సంతృప్తి పడాలి జరిగేది చూస్తూ ఉండగల ఆటోమేటిక్గా లక్ అనేది మనకు కూడా వచ్చేస్తూనే ఉంటది వస్తే బాగుంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా మంది వరకు మీ కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి అడుగుతున్నారు ఆఫ్లైన్ ఆన్లైన్ కౌన్సిలింగ్ కొంతమంది ఏంటంటే వన్ వన్ కౌన్సిలింగ్ కూడా మీ దగ్గర డైరెక్ట్ కూర్చోవాలని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు ఇటువంటి వాళ్ళకి ఆ ఛాన్సెస్ ఉన్నాయా ఉంటే ఏ విధంగా ఉంటుంది మిమ్మల్ని అప్రోచ్ వచ్చి అంటారండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ ఇస్తారు వెంకట్ పండగ తర్వాత మాత్రం ఎన్హాన్స్ యువర్ మ్యారేజ్ అని చెప్పి కపుల్స్కి అంటే పెళ్ళి కావలసిన వాళ్ళు పెళ్ళి చేసుకోబోయే వాళ్ళు పెళ్ళి త్వరలో చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ కపుల్స్ ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న కపుల్స్ ఎవరైనా సరే ఒక మ్యారేజ్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి ద క్వాలిటీ ఆఫ్ ద మ్యారీడ్ లైఫ్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అన్న దాని మీద ఒక సెషన్ ఉంటుంది అది నేను డేట్ చెప్తాను మోస్ట్లీ పండగ తర్వాత వచ్చే కన్వీనియంట్ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్